అతను నాకు అతను ఆస్ట్రాలజీ చెప్పాడు మొత్తం. డేవిడ్ లైఫ్ అంటే లైఫ్ అంటే ఏం చెప్తాడు, అసలు ఈ ఎగ్జిస్టెన్స్ కి, కాన్షియస్నెస్ కి, రియాలిటీకి సంబంధించిన విషయాలన్నీ చెప్తారు సార్. అంటే మనమంతా ఇజ్రాయలైట్స్ కి సంబంధించిన వాళ్ళం మనమంతా. ఎవరు చెప్పారు అలా? అది మనము ఎందుకంటే పూర్వం ఇట్లా మన ఇతరులు ఫోర్ ఫాదర్స్ చూసుకుంటూ పోతే మనం ఎక్కడపైనా విఆర్ బ్లెస్డ్, మనం ఎక్కడపైనా మనం పరిపాలించేంత శక్తి మనకుంటుంది. అది కాదండి, ఇప్పుడు మీ పేరు ఏమన్నారు? నా పేరు కటారి విక్రమ్. విక్రమ్ అనే పేరుకి ఇజ్రాయెల్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే వంశంకి సంబంధం కదా. పోనీ అదే నిరూపించగలరా? మీ నాన్నగారి పేరు ఏం పేరు? మా నాన్న పేరు కటారి. ఇంటి పేరు కాదు, మీ నాన్నగారి పేరు? భుజేంద్రరావు. భుజేంద్రరావు అంటే విష్ణుమూర్తి పేరు. అమ్మగారి పేరు? అది కమలమ్మ. కమలమ్మ గారు, అదే అమ్మవారి పేరు, లక్ష్మీదేవి. తాతగారి పేరు తెలుసా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు తెలుసు కాదు. మీ తాత, మీ నాన్నగారు వాళ్ళ నాన్న తెలియదా? అంటే నేనేం చెప్తున్నాను. కాదు, ప్లీజ్, మీ తాతగారి పేరు తెలుసా తెలియదా? నా మా తాత పేరులో వాళ్ళు ఎవరు తెలియదు. మీ నాన్నగారు వాళ్ళ నాన్న తెలియదా మీకు? తెలియదు. అది పోనీ అమ్మమ్మ పేరు, అమ్మమ్మ పేరు అది కూడా తెలియదు. కాదు, మావయ్య ఉన్నాడా కమలమ్మ గారికి అన్నయ్య తమ్ముడు? అంటే మేము మా మమ్మీ వంశం అంతా వేరు, మేము వంశం వేరు అట్లనమాట. కాదండి, ఇప్పుడు మీరు ఇప్పుడు మనంతా ఒకే వంశం అన్నారు. నేనేమంటున్నా అంటే మీరేమంటున్నారు మనకొద్దు, నేనేమంటున్నానో మనకొద్దు, ఏది నిజం? ఇప్పుడు ఈ దేశానికి రాముడికి, ఈ దేశానికి రామానుజుల వారికి సంబంధం ఉంది, ఈ దేశానికి వాల్మీకి, ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది. కానీ పనికిమాల బైబిల్కి మన దేశానికి ఏ సంబంధం ఉంది? లేదు. ఇప్పుడు మీరు ఏదైనా నిరూపించగలరా? ఇప్పుడు సార్ విక్రమ్, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. విష్ణు సహస్రనామంలో నేను ఈ పేర్లు చూపిస్తాను. సుందరాకాండలో నా పేరు చూపిస్తాను, బ్రహ్మాండ పురాణంలో నా పేరు చూపిస్తాను. నీ పేరు కూడా విక్రమి, ధన్వి, విష్ణు సహస్రనామంలో ఉంది. అంటే ఇది గోత్రాలు ఉంటాయి కదా. ఏం గోత్రం? అది కూడా ఉంది. మీదేం గోత్రం? నాది కటారి గోత్రం. ఇది ఎక్కడ రాసి ఉంది? ఇది నాకు తెలిసి నేను అంతగా చదవలేదు కానీ ఇది కాదు నానా. నేను విక్రమ్, గోత్రానికి సంబంధం. విక్రమ్ నా మాట విను. చెప్పండి చెప్పండి. మీ ఎంత వయసు మీది? నాది జస్ట్ 27. మీరు బైబిల్ చదివారా పోని? నేను బైబిల్ చదువుతా, అప్పుడప్పుడు చదువుతా. తెలుసు. ఓకే, కాదు సామవేద, యజుర్వేద అవన్నీ చూస్తాను అన్నమాట. కాదు నాయన, నువ్వు చూడటం వేరు, విషయం తెలియడం వేరు. ఇప్పుడు భగవద్గీత ఎప్పుడన్నా ముట్టుకున్నారా? అంటే భగవద్గీత నాకు తెలియదు కానీ నేను ఇట్లా గూగుల్లో చూస్తాంట. పోనీ, వెరీ గుడ్. నేను కూడా ట్రై చేస్తాను. నా మాట విని, నువ్వు మంచి పిల్లవాడివి, మంచి పిల్లవాడివి. నేను పిల్లలతో ఏం చెప్తానంటే, మనం గుడ్గా ఉండాలా, గుడ్డిగా ఉండాలా? మంచిగా ఉండడం మంచిది. అంతే కదా, నన్ను గుడ్డిగా ఉండకూడదు. ఇప్పుడు రామ అనేటువంటి రెండు అక్షరాలను పట్టుకుని త్యాగరాజస్వామి వారు 150 ఏళ్ల క్రితం ఆయన రాముని చేరుకున్నారు. అలాగే రామ అనే రెండు అక్షరాలు పట్టుకుని 400 ఏళ్ల క్రితం రామదాసు గారు మన హైదరాబాదు గోల్కొండలో రాముల వారి దర్శనాన్ని పొంది ఆ జైల్లో ఉండి ఆ తానీషాకి రాముల వారి దర్శనం ఇచ్చి ఆయన విడిపించారు, ఆయన రాముని చేరుకున్నారు. అలాగా మనకు రుజువులు ఉన్నాయి. కానీ యేసు అనేటువంటి ఫిక్షనల్ పాత్రని నమ్మి ఎవడైనా మోక్షాన్ని పొందాడా? మోక్షాన్ని పొందడం అంటే నిర్వాణ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, నిర్వాణ అనే కాన్సెప్ట్. నిర్వాణ ఒక కాన్షియస్నెస్ అనే, అది ఒక లిక్విడ్. క్రైస్ట్ అనేది మనలోనే ఉంటుంది. ఆ క్రైస్ట్ అనే లిక్విడ్ దానికి అర్థం అనమాట. ఆ క్రైస్ట్ అనేది కాన్షియస్నెస్ కి కరెక్ట్ చేరుకుంటే మనం రియాలిటీలోకి వస్తాం. కాదు దేవుడు యోగానంద తెలుసా మీకు? బాగా తెలుసు. నువ్వు పుట్టక ముందే కాదు, నువ్వు పుట్టక ముందే ఆయన పుస్తకం నేను చదివాను. నువ్వు పుట్టక ముందే
నువ్వు పుట్టకముందు ఆయన ఆయన జీవితకథ నేను చదివా. విషయం ఏమంటే, మీరు నేను అడిగింది ఏంటి స్ట్రైట్గా రాముణ్ణి నమ్మి చేరుకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు రెండు పేర్లు చెప్పారు. యేసు అనేవాడిని నమ్మి ఎవడైనా గోల్ రీచ్ అయ్యాడా? ఒక్కడ పేరు చెప్పు. యేసు అనేవాడిని ఓ ఫిక్షనల్ పాత్ర నమ్మి ఎవడైనా మోక్షాన్ని పొందాడా? ఈవెన్ ఆ హిందూ సెక్రటరీస్ కూడా అవైలబుల్ చేసింది జీసస్ క్రైస్ట్. దేవుడా అడిగిందని చెప్పట్లేదు. మీ తాత పేరు చెప్పవు, మావయ్య పేరు చెప్పవు, ఇవి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నా పేరు నేను నమ్మిన గ్రంథంలో ఉంది, మా అమ్మ నాన్న పేరు కూడా ఉంది. మరి మీ అమ్మ నాన్న పేరు, నీ పేరు నువ్వు నమ్మిన గ్రంథంలో ఎందుకు లేదు? అంటే పేరుకి దానికి సంబంధం ఖచ్చితంగా ఉంది. నిన్ను ఇప్పుడు కుక్క అని పిలిస్తే తప్పే కదా? ఇప్పుడు నేనే చెప్తాను. కాదు నాన్న, నిన్ను కుక్క అని పిలిస్తే పర్వాలేదు, ఏదో పేరు అంటావా? తప్పు కదా. విక్రమ్ అనే పిలవాలి. విక్రమ్ అనే పదానికి అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ విక్రమ్? ఆ విక్రమ్ అనేది జస్ట్ అది పేరు సార్. జస్ట్ అయితే కుక్క ఇవాళ నుంచి నీ పేరు అంటే ఐడెంటిఫై చేయడానికి. అదే నీ పేరు కుక్క పిలవచ్చా నేను? తప్పు కదా. నిన్ను కుక్క అంటే తప్పు కదా. ఓ మనిషిని పట్టుకుని కుక్క కూడా ఐడెంటిటీయే, తప్పు కదా. విక్రమ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ విక్రమ్? రామ, నిరతిశయ ఆనందము కలిగించువాడు. రామానుజుడు రాముని యొక్క బాటలో నడుచువాడు, రాముని తమ్ముడు. మీనింగ్ ఉంది. కృష్ణ, కంప్లీట్ హ్యాపీనెస్, ఆనందం ఇచ్చువాడు రామ. శివ, శుభంకరుడు, మంగళకరుడు. విక్రమ్, విక్రమం కలిగిన వాడు. విష్ణు రాశనంలో నీ పేరుంది. యేసు అంటే మీనింగ్ ఏంటి? క్రైస్ట్ అనేది మీనింగ్ నాకు ఇంకా డిస్కవర్ చేయలేదు. నేనేమంటానంటే, నానా నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? నేను తెలుగు ఇంగ్లీష్ రెండు ఇంగ్లీష్. తెలుగు చదువుతావా? చదువుతాను సార్. నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టేసి, బైబిల్ ఉందా నీ దగ్గర? బైబిల్ ఉంది సార్. నీ పక్కన ఉందా దగ్గరలో? లేదు, ఇప్పుడు అవైలబుల్ అయితే. పోని పోని, నువ్వు తర్వాత బైబిల్ తీసుకుని నాకు ఫోన్ చెయ్యి. నేను కొన్ని చాప్టర్స్ చెప్తాను. అది మనుషుల కోసం రాశారా, రాక్షసుల కోసం రాశారా? నేను చాలా కటువుగా చెప్తాను. బైబిల్ పనికిమాలిందని, బోకు బైబిల్ అని, బొకడా బైబిల్ అని, ముడి దుడుచుకునే బైబిల్ అని, ఇన్ని మాటలు నేను ఎందుకు అన్నాను? నీకు నేను చూపిస్తా. అదే, నేను గుడ్డిగా మాట్లాడట్లేదు. నువ్వు బైబిల్ తెచ్చుకుని అర్జెంటుగా నాకు ఫోన్ చెయ్యి, ఈ లోపల ఫోన్ చెయ్యి. గుడ్ నైట్.